mamá. తెలుస్తాడు కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న సందర్భంలో జగిత్యాలలో వలస కూలీలకు వార్డు నెంబర్ 11లో 14 మంది, వార్డు నెంబర్లో 12లో 13 మందికి ఈరోజు ప్రభుత్వం తరఫున మనిషికి 12 కిలోల బియ్యము 500 రూపాయలు ఇప్పించడం జరిగింది. మరి ఇవి తీసుకొని వారు కూడా మరి ఇట్లాంటి కార్యక్రమంలో ఇలాంటి పనులు లేక అనేక మంది మరి పస్తులుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్థానికంగా ఉండే వాళ్ళకు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎవరైతే ఇక్కడ వలస కార్మికులు ఉంటారో వాళ్ళను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మళ్ళీ పేదలు, నిరుపేదలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వం కూడా అందరం కలిసికట్టుగా మరి ఎంఆర్ఓ గారికి ప్రభుత్వం దృష్టికి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో వారికి మరి విన్నవించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇలా మరి రెవెన్యూ సిబ్బంది తరఫున ఈరోజు వలస కార్మికులందరికీ కూడా మరి బియ్యము మరి డబ్బులు ఇప్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ మహమ్మారిని తగ్గించుకున్నంతవరకు కూడా సామాజిక దూరం పాటించి మరి ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రభుత్వానికి సహకరించి వారు కూడా ఇళ్ళ వీళ్ళ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.